हेलो फ्रेंड्स, नमस्ते, वेलकम बैक टू मधुस किचन। ఈ రోజు నేను మీ అందరి కోసం రొయ్యల బిర్యానీ చేసి చూపించబోతున్నానండి। బిర్యానీని టేస్టీగా, ఈజీగా, క్విక్గా ఇంట్లో ఎలా చేసుకోవచ్చో నేను మీకు చూపించబోతున్నాను। ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ లోకి వెళ్ళిపోదామా మరి। ప్రాసెస్ లోకి వెళ్ళబోయే ముందు ఎవరైనా నా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి। అలాగే మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి అందులో ఆల్ అనే ఆప్షన్ ని ఎంచుకోండి। ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి ఇందులో 8 నుంచి 10 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి। మనకి నాన్ వెజ్ రెసిపీస్ లో ఆయిల్ ఎక్కువగానే పడుతుంది। నేను ముందుగా కడిగి శుభ్రం చేసుకున్న 1/2 kg రొయ్యలను ఇందులో వేసి ఒకసారి కలుపుకొని మూత క్లోజ్ చేసి మీడియం ఫ్లేమ్ లో ఒక 10 నిమిషాల పాటు ఉడకనివ్వండి। నేను 1/2 kg రైస్ బిర్యానీ చేస్తున్నానండి, కాబట్టి రొయ్యల్ని కూడా పొట్టు తీసిన తర్వాత 1/2 kg వెయిట్ వచ్చేలా చూసుకోవాలి। రొయ్యల్లో వాటర్ రిలీజ్ అవుతుంది కదండి, ఆ వాటర్ అనేది పూర్తిగా ఇగిరే వరకు కుక్ చేసుకోండి। ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి। చూసారు కదా మనకి రొయ్యల్లో వాటర్ అనేది కంప్లీట్ గా ఇగిరిపోయింది, ఆయిల్ అనేది పైకి రిలీజ్ అయ్యింది। ఈ స్టేజ్ లోనే 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోండి। ఇప్పుడు ఇందులోనే 2 టేబుల్ స్పూన్ల కారం, 1 టీ స్పూన్ వరకు salt, 1 టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా, 1 టేబుల్ స్పూన్ కర్రీ మసాలా, 1 గుప్పెడు కరివేపాకు, కొద్దిగా పుదీనా కూడా వేసి బాగా ఫ్రై చేసుకోండి। ఇవి కూడా ఒకసారి బాగా కలిపి వేయించుకున్న తర్వాత ఇందులోనే కొద్దిగా కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోండి। ఇప్పుడు స్టవ్ మీద వేరొక పాన్ పెట్టి ఇందులో ఒక 10 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్, అలాగే 4 నుంచి 5 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని కూడా వేసుకోండి। ఆయిల్ హీట్ అయిన తర్వాత బిర్యానీ మసాలాలు, దాల్చిన చెక్క, 10 లవంగాలు, అనాస పువ్వు, 5 మరాఠీ మొగ్గలు, బిర్యానీ ఆకులు, ఇలాచి, జాజికాయ, అలాగే పువ్వులు కూడా వేసి వేయించుకోవాలి। ఇవన్నీ ఒక్కొక్కటిగా ఆయిల్ లో వేసుకొని మంచి ఫ్లేవర్ అనేది రిలీజ్ అయ్యే వరకు బాగా వేయించుకోండి। బిర్యానీ మసాలా వేగిన తర్వాత ఇందులోనే కొద్దిగా పుదీనా అలాగే కొత్తిమీర కూడా వేసి బాగా ఫ్రై చేసుకోండి। ఇందులోనే చిరికలుగా కట్ చేసి పెట్టుకున్న 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు, అలాగే 6 పచ్చిమిర్చి కూడా వేసి బాగా వేయించుకోండి। ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులో 1 మీడియం సైజ్ క్యారెట్ ని ఇలా చిన్న ముక్కలుగా కోసి వేసుకోవాలి, అలాగే 1 మీడియం సైజ్ బంగాళాదుంపను కూడా యాడ్ చేసి బాగా ఫ్రై చేసుకోవాలి। ఇప్పుడు ఇందులో 1/2 టేబుల్ స్పూన్ వరకు salt వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసి మూత క్లోజ్ చేసుకుని 10 నిమిషాల పాటు మీడియం టు లో ఫ్లేమ్ లో మగ్గనివ్వండి। క్యారెట్ అండ్ బంగాళాదుంపలు బాగా వేగిన తర్వాత ఇందులో కట్ చేసి పెట్టుకున్న 2 మీడియం సైజ్ టమాటాలను కూడా యాడ్ చేసి బాగా ఫ్రై చేసుకోండి। ఇప్పుడు మరొకసారి మూత క్లోజ్ చేసి ఒక 5 నిమిషాల పాటు మగ్గనివ్వండి। 5 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే మనకి వెజిటబుల్స్ అన్ని బాగా కుక్ అయిపోయి ఉంటాయి। ఇప్పుడు ఇందులో 1-2 టేబుల్ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ని కూడా వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోండి। స్టవ్ ని మీడియం టు హై ఫ్లేమ్ లో పెట్టుకొని పచ్చివాసన పోయే వరకు బాగా వేయించుకోండి। ఈ విధంగా వేగిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు బిర్యానీ మసాలా, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు కర్రీ మసాలాను కూడా వేసి బాగా ఫ్రై చేసుకోండి। కర్రీ మసాలా కోసం ధనియాలు, జీలకర్ర, లవంగాలు, గసగసాలు వేయించి మిక్సీ పట్టి ఆ పౌడర్ ని ఇక్కడ యూస్ చేశానండి। ఇవి బాగా వేగిన తర్వాత ఇందులో వాటర్ యాడ్ చేస్తున్నాను। గ్లాస్ రైస్ కి 2 గ్లాసుల వాటర్ యాడ్ చేసుకోవాలండి। నేను ఇక్కడ 2 గ్లాసుల రైస్ తీసుకున్నాను, కాబట్టి 4 గ్లాసుల వాటర్ అనేవి యాడ్ చేస్తున్నాను। నేను బిర్యానీకి నార్మల్ రైస్ యూస్ చేశానండి, మీకు కావాలంటే బాస్మతి రైస్ తో కూడా చేసుకోవచ్చు। బాస్మతి రైస్ తో చేసుకున్నప్పుడు గ్లాస్ కి గ్లాసున్నర మాత్రమే నీళ్లు వేసుకోండి। నీళ్లు వేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసుకుని మూత క్లోజ్ చేసి ఇవి మరిగే వరకు వెయిట్ చేయండి। నేను రైస్ ని ఒక 10 నిమిషాల ముందు బాగా క్లీన్ చేసుకుని ఇందులో వాటర్ వేసి నానబెట్టుకున్నానండి, అదే బాస్మతి రైస్ ని తీసుకుంటే ఒక 1/2 hour పాటు నానబెట్టుకోండి। చూసారు కదా మనకి వాటర్ చక్కగా మరుగుతున్నాయి, వీటిని ఒకసారి మిక్స్ చేసుకుని
ఈ స్టేజ్లో ఉండగానే సాల్ట్ కూడా ఒకసారి చెక్ చేసుకోండి. నేను వేసిన సాల్ట్ ఇందులో సరిపోలేదు కాబట్టి నేను ఇంకో టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేస్తున్నాను. మీరు మీ టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోండి. ఇందులో ముందుగా నానబెట్టి పెట్టిన రైస్ని కూడా యాడ్ చేస్తున్నాను. మనకి వాటర్ అనేవి రాకుండా బాగా ఫిల్టర్ చేసి ఓన్లీ రైస్ మాత్రమే వేసుకోండి. ఈ విధంగా రైస్ని మొత్తం యాడ్ చేసుకున్నాక ఒకసారి మిక్స్ చేసుకుని మూత క్లోజ్ చేసి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోండి. ఇలా రైస్ని 90% వరకు కుక్ చేసుకోవాలి. మధ్యలో ఒకసారి మిక్స్ చేసుకుని మూత క్లోజ్ చేసి రైస్ అనేది 90% కుక్ అయ్యే వరకు ఉడికించుకోండి. ఒకసారి మూత ఓపెన్ చేద్దాం. చూసారు కదా, మనకి రైస్ అనేది 90% కుక్ అయింది. ఆల్మోస్ట్ వాటర్ ఎగిరిపోయాయి, ఇంకా కొద్దిగా వాటర్ మాత్రమే ఉన్నాయి. ఈ స్టేజ్లో ఉండగానే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న రైల్ని కూడా ఇందులో యాడ్ చేసేద్దాం. ఇప్పుడు ఇందులో ముందుగా రెడీ చేసి పెట్టుకున్న రొయ్యల్ని కూడా యాడ్ చేసేస్తున్నాను. ఈ విధంగా రొయ్యల్ని మొత్తం ఈ రైస్లోకి వేసుకుని ఒకసారి రైస్ విరిగిపోకుండా బాగా కలుపుకొని మూత క్లోజ్ చేసి స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టండి. హై ఫ్లేమ్లో పెట్టిన తర్వాత ఒక 2 మినిట్స్ ఉంచి స్టవ్ని ఆఫ్ చేసేయండి. ఇలా చేయడం వల్ల మనకి స్మోక్ అనేది పట్టి మిగిలిన 10% రైస్ కూడా కుక్ అయిపోతుంది. రొయ్యల్ని యాడ్ చేసిన తర్వాత ఇందులో కొద్దిగా పుదీనా, కొత్తిమీర అలాగే 4 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని కూడా యాడ్ చేసి మూత క్లోజ్ చేసేస్తున్నాను. ఒకసారి మూత ఓపెన్ చేసి చూద్దాం. చూసారు కదా, మనకి రైస్ అనేది టోటల్గా కుక్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం. రొయ్యల్ని లాస్ట్లో యాడ్ చేయడం వల్ల రొయ్యల్ ఫ్లేవర్ అనేది రైస్కి బాగా పట్టి బిర్యానీ అనేది మంచి టేస్ట్ వస్తుందండి. ఈ బిర్యానీని డైరెక్ట్గా రైతాతో కూడా సర్వ్ చేసేసుకోవచ్చు. ఇందులో మనం రొయ్యల్ని ఫ్రై చేసి వేసుకున్నాం కాబట్టి ఎక్స్ట్రా గ్రేవీ కూడా అవసరం లేదు. చూసారు కదా ఎంతో టేస్టీ అండ్ క్విక్ ప్రాన్ బిర్యానీ. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే వెంటనే ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో మీ కమెంట్ రూపంలో నాకు తెలియజేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.